हेलो स्टूडेंट्स, वेलकम टू आर 24/7 तेलुगु। आई एम पृथ्वी। सो टीएसपीएससी ग्रूप 4 की संबंधी मॉडल क्वेश्चंस मनम प्राक्टिस। सो टीएसपीएससी ग्रूप 4 नोटिफिकेशन ऑलरेडी रिलीज अप्लिकेशन प्रोसेस वच्चेसी मनकि 30th नुंचि स्टार्ट अवबोतुंदी। सो दानिकि संबंधी या गुड आफ्टरनून सुधारानी। सो दानिकि संबंधी मन की इंग्लिश अनेది पेपर 2 లో ఉంటుంది। ఓకేనా, మనకి 2 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 4 లో, పేపర్ 1 అండ్ పేపర్ 2। సో పేపర్ 2 లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ కి సంబంధించి అడుగుతారు। సో ఇక్కడ ఇంగ్లీష్ కి సంబంధించి మనకి కింద వెరీ క్లియర్ గా సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది। గ్రూప్ 4 కి సంబంధించింది పేపర్ 2 లో పారాజంబల్స్, అదే విధంగా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని చెప్పేసి వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు। లైక్ ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో కూడా వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు। సో కామన్ గా అయితే లైక్ ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో। అయితే మనకి గ్రూప్ 4 కి లైక్ వేరే ఎగ్జామ్స్ కి మనకి ఇంగ్లీష్ పరంగా కంపేర్ చేసుకున్నట్లయితే వేరే ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ పరంగా మనకి లైక్ మనకి క్వశ్చన్స్ చాలా విధాలుగా అడుగుతారు। లైక్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఓకేనా। సో అదే విధంగా మిస్పెల్డ్ వర్డ్, దాంతో పాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లైక్ ఫిల్లర్స్, అదే విధంగా క్లోజ్ టెస్ట్। సో ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కి సంబంధించి। అయితే కామన్ గా మనకి ఎలా ఇస్తారంటే మనకి లైక్ జనరల్ ఇంగ్లీష్ అనో లేకపోతే బేసిక్ ఇంగ్లీష్ అనో, సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మనకి సిలబస్ లో। అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించి ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించి వెరీ క్లియర్ గా సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది। అది ఏంటి అంటే పారాజంబల్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। ఓకే, సో మరి మీరు దేనిపైన ఫోకస్ చేయాలి అంటే పారాజంబల్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేయాలి। అంటే ఎందుకు ఓన్లీ పారాజంబల్స్ ని రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ మనకి చూడొచ్చు అడుగుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏది అడిగినా కూడా దాని లాజికల్ గా రీజన్ ఒకటి ఉంటుంది। అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పారాజంబల్స్ అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ రెండు కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలనంటే మీకు ఇంగ్లీష్ పైన మంచి కమాండ్ ఉండాలి। అంటే ఇంగ్లీష్ పైన కమాండ్ ఉండాలంటే దాని మీనింగ్ ఏంటి అంటే వొకాబులరీ పైన, అంటే లైక్ వర్డ్స్ పైన, అంటే వొకాబులరీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక వర్డ్ చూడగానే దాని మీనింగ్ ఏంటి, కాంటెక్స్ట్ పరంగా దాని మీనింగ్ ఏంటి, ఇదంతా కూడా తెలిసి ఉండాలి। దాంతో పాటు గ్రామర్, సో గ్రామర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామని తెలిసి ఉండాలి। సో ఈ రెండింటిపైన మంచి కమాండ్ ఉందనుకోండి పారాజంబల్స్ లైక్ మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, అదేవిధంగా మనము యూనో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది ఎప్పుడు గ్రామర్ అదేవిధంగా మనకి వొకాబులర్ పైన మంచి కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే। ఓకే, సో చూద్దాం మనము। ఓకే, సో పారాజంబల్స్ అన్న సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అన్న కూడా రెండు కూడా సేమ్। సో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే లైక్ పారాజంబల్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే మనకి వచ్చేసి మనకి లైక్ సెంటెన్సెస్, ఓకే సెంటెన్సెస్ వచ్చేసి మనకి డిజార్డర్లో ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉండాల్సింది 4 3 2 1, 2 3 1 4 ఇలా మనకి డిజార్డర్లో ఉంటాయన్నమాట। సో వాటిని మనం మళ్ళీ మనం ఏం చేయాలి, 1 2 3 4 అని చెప్పి చేయాలి। సో రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్యాసేజ్లో యూనో కాంప్రహెన్షన్, కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అనమాట, ఎంతవరకు మనకి అర్థం అవుతుంది ఓకేనా। సో మనం చదివి దాన్ని అర్థం చేసుకొని సో వాళ్ళ ఆ పర్టిక్యులర్ ప్యాసేజ్లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది। సో ఈ సో మనకి గ్రూప్ 4లో చూసుకున్నట్లయితే నేను చెప్పినట్లు పేపర్ 2లో ఉంటుంది। సో సమ్ అరౌండ్ 12 ఓకే లైక్ మనకి 12 అంటే లైక్ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పారాజంబుల్స్ నుంచి ఒక 12 క్వశ్చన్స్ టు 15 క్వశ్చన్స్, అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి కూడా 12 to 15 క్వశ్చన్స్, సో దాదాపుగా 24 to 30 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్కి కేటాయించడం జరిగింది మనకి గ్రూప్ 4లో చేసుకున్నట్లయితే వెరీ వెరీ యూనో ఇంపార్టెంట్. సో చూద్దాం మనం ఒకసారి, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఓకే సో ఈ క్వశ్చన్ చూడండి, సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి నాకు। సో పారాజంబల్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఫాస్ట్గా చేయాలి ఆన్సర్. యా గుడ్ ఆఫ్టర్నూన్ యాదవ్, సో పారాజంబల్స్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అందరూ।
సో ఏమంటున్నాను ఇక్కడ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ టు డెలివర్ ద హ్యుమానిటీ ఫ్రమ్ ఆల్ సచ్ మిజరీ ఈ రిఫ్లెక్టెడ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ ఏమంటున్నాడు ఇక్కడ సో తను ఒకటి డెలివర్ చేయాలనుకున్నాడు ఒకటి చెప్పాలనుకున్నాడు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఎవరికి హ్యుమానిటీకి ఈ ప్రాబ్లమ్స్ కోసం ఈ మిజరీ ఈ బాధ కోసం హీ రిఫ్లెక్టెడ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ యూనో దీని గురించి యూనో చాలా చాలా ఇదే ప్రాబ్లం గురించి అతను థింక్ చేస్తూ ఉన్నాడన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది చాలాసార్లు చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ప్రెనౌన్ హీ ఇచ్చినప్పుడు ఓకేనా ప్రెనౌన్ హీ ఇచ్చినప్పుడు హీ అనేది ఏంటి అని అంటే మనకి ప్రెనౌన్ అది హీ అనేది ప్రొనౌన్ ఓకే సో హీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫస్ట్ అంటే ఏంటి నౌన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తాము నౌన్కి బదులుగానే ప్రొనౌన్ని మనం యూజ్ చేస్తాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హీ ఇచ్చాడు కాబట్టి వన్ సెకండ్ యా సో ఇక్కడ హీ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నౌన్ ఇచ్చి ఉంటాడు నేమ్ ఇచ్చి ఉంటాడు సో అందుకోసమే ఇక్కడ మీరు ఈ క్యూ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు సిద్ధార్థ వాజ్ గ్రేట్లీ టచ్డ్ యాజ్ హీ సా అన్ ఓల్డ్ మ్యాన్ సో తను ఓల్డ్ మ్యాన్ చూసినప్పుడు తను చాలా బాగా చాలా ఫీల్ అయ్యాడని చెప్తున్నాడు అన్నమాట గ్రేట్లీ టచ్డ్ అ సిక్ మ్యాన్ అంటే లేదు ఎవరికైతే వాళ్ళకి హెల్త్ బాగాలేదు సిక్ మ్యాన్ డెడ్ బాడీ ఓకే చనిపోయిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఐ మీన్ అది డెడ్ బాడీ చూసినప్పుడు యూనో ఫీల్ అయ్యాడని చెప్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ సిద్ధార్థ నేమ్ ఇచ్చాడు కదా ఈ సిద్ధార్థని నేను ఇక్కడ హీ అంటున్నాడు ఇక్కడ హీ ఎవరక్కడ హీ సిద్ధార్థ ఓకే యా గుడ్ ఆఫ్టర్నూన్ శ్రేయస్విని ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే హీ హీ అనేది ఎవరి గురించి స్టేట్ చేస్తున్నాడు సిద్ధార్థ గురించి స్టేట్ చేస్తున్నాడు సో ఖచ్చితంగా మన ఆర్డర్ వచ్చేసి ఇక్కడ క్యూ తర్వాత పి ఉండాలి మన ఆర్డర్ వచ్చేసి క్యూ తర్వాత పి ఉండాలి ఇక్కడే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది క్యూ తర్వాత పి ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడా లేదు ఓకేనా ఎక్కడా లేదు ఇది ఒక్కటే ఉంది క్యూ తర్వాత పి ఓకే సో ఆబ్వియస్గా వెరీ క్లియర్గా ఇక్కడ హీ అనేది అది ప్రొనౌన్ అది ప్రొనౌన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నౌన్ గురించి చెప్పాలి ఉంది ఇక్కడ వెరీ క్లియర్గా సో ఆబ్వియస్గా క్యూపీ సో ఏంటి మనకు ఆర్ అండ్ ఎస్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వెరీ క్లియర్గా యూనో మనము ఆన్సర్ తెలుసుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ చూసుకోండి సో ఎట్లేమన్నాడు ఎట్ లాస్ట్ అండ్ హియరింగ్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ హెర్మిట్ హెర్మిట్ అంటే సన్యాసి అనమాట ఓకే సో తన దగ్గర నుంచి విన్నాడు ఏం విన్నాడు అండ్ విచ్ ఎంకరేజ్డ్ హిమ్ టు రినౌన్స్ సో అది ఏదైతే విన్నాడో ఆ సన్యాసి దగ్గర నుంచి అది ఎంకరేజ్ చేశాయనమాట తనని రినౌన్స్ అంటే రినౌన్స్ అంటే ఏంటి త్యాగం అనమాట త్యాగం చేయడానికి ఎంకరేజ్ చేశాయి వరల్డ్ని ఆ వరల్డ్ని అంటే ప్రపంచాన్ని త్యాగం చేయడానికి ఆ హెర్మిట్ హెర్మిట్ అంటే ఎవరు సన్యాసి ఏదైతే చెప్పాడో ఆ వర్డ్స్ తనని ఎంకరేజ్ చేశాయని చెప్తున్నాడు ఈ డిసైడెడ్ టు లీవ్ ద ప్యాలెస్ అండ్ గో ఇన్ టు ద ఫారెస్ట్ ఫర్ మెడిటేషన్ ఏం డిసైడ్ చేసుకున్నాడంట ఓకేనా సో వాళ్ళ ప్యాలెస్ని వదిలేసి పర్టిక్యులర్ యూనో ఫారెస్ట్కి వెళ్ళేసి మెడిటేషన్ చేయడం కోసం డిసైడ్ చేసుకున్నాడంట సో దాని తర్వాత ఏంది బిఫోర్ గోయింగ్ ఓకే సో వెళ్ళే కన్నా ముందు ఈ హ్యాడ్ ఏ లాస్టింగ్ గ్లాన్స్ ఒక లాస్టింగ్ అంటే కంటిన్యూ అనమాట గ్లాన్స్ అంటే చూపు ఎవరిని చూస్తాడు ఆన్ హీస్ బిలవర్డ్ వైఫ్ బిలవర్డ్ అంటే ప్రియమైన అని వస్తుంది అనమాట బిలవర్డ్ అంటే ప్రియమైన వైఫ్ని చూసాడు ఎవరు వైఫ్ ఇక్కడ యశోధర అండ్ సన్ రాహుల్ హూవర్ ఎంజాయింగ్ అ సౌండ్ స్లీప్ అట్ మిడ్ నైట్ సో వాళ్ళు పడుకున్నారనమాట సో ఒక నిద్రపోతున్నారు సో ఆబ్వియస్గా మన ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఒక్కసారి చూసుకోండి ఇది మనకి రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఓకే రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఓకే సో ఓకే లైవ్ క్లాసెస్ అంటే మీరు ఏమంటున్నారు పెయిడ్ క్లాసెస్ అంటున్నారు ఓకే అది కూడా వస్తుంది రెడ్డి ఖచ్చితంగా అది కూడా మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము ఎస్ ఎస్ కరెక్ట్ గౌతమ బుద్ధకి సంబంధించిన అది పారాజంబుల్కి సంబంధించిన క్వశ్చన్ సో ఇక్కడ చూడండి ఒకసారి ఓకే సో ఇది చూడండి ఇది మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది చదవండి చదివిన తర్వాత అయిపోయిందని చెప్పండి నేను మీకు స్లైడ్ చేంజ్ చేస్తాను ఓకే ఫస్ట్ చదవండి చదివిన తర్వాత అయిపోయిందని చెప్పండి లైక్ కంప్లీటెడ్ ఆర్ డన్ ఆర్ ఓకే అని చెప్పండి నేను మీకు స్లైడ్ చేంజ్ చేస్తాను ఓకే ఎస్ సి
నేను నేను ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది గ్రూప్ 4 కి సంబంధించి మనకి రెండే టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు రీడింగ్ కాంప్రహెన్షన్ అదే విధంగా పారా జంబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా మనం చేస్తున్నాం ఓకేనా పారా జంబుల్ బేస్డ్ క్వశ్చన్ చేస్తున్నాము రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్ చేస్తున్నాము ఓకే ओके 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 थैंक यू श्रेयस विनीश यस मनम चाला डिस्कस चेसामु एपी हाईकोर्ट की संबंधी एमसीक्यू बैच लो సో మీరు ప్రతి ఒక్క లైక్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన షిఫ్ట్స్లో చూసుకున్నట్లయితే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క షిఫ్ట్లో అడగడం జరిగింది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఈడియం ఫ్రేజెస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఓకే ఏపీ హైకోర్టు చూసుకున్నట్లయితే ఓకే ఎస్ ఎస్ ఓకే లైవ్లో క్లియర్ లేదు అని అంటున్నారు ఎస్ మీ ఖచ్చితంగా ఈ లైక్ లైవ్ క్లాసెస్ లైక్ పెయిడ్ క్లాసెస్ కూడా మనము డిజిటల్ బోర్డు పైనే చెప్పడానికి ప్రయత్నిస్తాము యా గుడ్ ఆఫ్టర్నూన్ కవిత సింపుల్ ఇంగ్లీష్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కామన్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్లో మీరు మంచి కమాండ్ తెచ్చుకోవడానికి మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే గ్రామర్ పైన ఫోకస్ చేయాలి వొకాబులరీ పైన ఫోకస్ చేయాలి గ్రామర్ అండ్ వొకాబులర్ పైన మంచి ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు 95% ఆఫ్ ది క్వశ్చన్స్ అని కూడా దీనికి సంబంధించిందే అడుగుతారు మరి మీకు ఎలా అర్థం అవ్వాలి అంటే గ్రామర్ తెలిసి ఉండాలి వొకాబులర్ తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఓకే సో గ్రామర్ దాంతోపాటు వొకాబులర్ పైన మంచి కమాండ్ ఉండాలి అప్పుడు మీకు ఈజీ అవుతుంది క్లాసెస్ అన్నీ కూడా ఐ మీన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా యా గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్ ఈవెన్ పేడ్ క్లాసెస్ కూడా బాగానే ఉంటాయి రెడ్డి ఒక్కోసారి మీరు చూసుకోండి లైక్ మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఈవెన్ మొబైల్తో కూడా మీరు చూసుకోవచ్చు పేడ్ క్లాసెస్ సరే ఇది అయిపోయిందా ఒక్కసారి నాకు ఫాస్ట్గా మెసేజ్ చేయండి ఓకే ఈ ప్యాసేజ్ అయిపోయిన తర్వాత అయిపోయిందనంటే మెసేజ్ చేయండి నాకు మనం మూవ్ అవుదాము నెక్స్ట్ స్లైడ్కి నేను చేంజ్ చేస్తాను ఓకే ఓకే డోంట్ వరీ వినోద్ ఓకే డోంట్ వరీ మీరు వైటీ క్లాసెస్ అటెండ్ అవ్వండి లైక్ ఒకవేళ మీరు గ్రూప్ 4 తీసుకున్నట్లయితే గ్రూప్ 4కి సంబంధించిన మన బ్యాచ్ ఉంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఓకే సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ గో త్రూ ఇట్ ఇది కూడా చదవండి
ఎస్ పే పర్చేజ్డ్లో అవును ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీకు స్టడీ ప్లాన్ పరంగా జరుగుతుంది సో అదే రెడ్డి నేను ఏమంటున్నాను అని అంటే ఒకసారి చూసుకోండి మీరు లైక్ కామన్గా అయితే ఈవెన్ పెయిడ్లో కూడా చూసుకోవచ్చు వెరీ క్లియర్గా సో దేంట్లో క్లియర్ లేదంటున్నారు మీరు ఏదైతే పర్చేజ్ చేశారో దాంట్లో క్లియర్ లేదంటున్నారా మీరు పర్చేజ్ చేసుకున్నారు కదా దాంట్లో క్లియర్ లేదు అంటున్నారా సో పిపిటి క్లియర్ లేదంటున్నారా ఓకే 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 వన్ సెకండ్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే యా పీపీటీ ఫైన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ మెనీ ఓకే సరే మీరైతే ఇక్కడ వరకు అయితే చదవండి ఓకే సో ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను కరెక్ట్ చేస్తాను ఓకే 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 ఫైన్ ఫైన్ అంటే మీరు పర్చేజ్డ్ క్లాసెస్లో క్లియర్ లేదని అంటున్నారు ఓకేనా సో అది చూస్తాము ఓకేనా దానికి కూడా మనము డిజిటల్ బోర్డు పైన చెప్పడానికి ప్రయత్నిస్తాము సో జస్ట్ మీరు ఇక్కడ వరకు అయితే చదవండి నేను మళ్ళీ మీకు వివరిస్తాను ఈ ప్యాసేజ్ గురించి మళ్ళీ నేను మీకు వివరిస్తాను ఇక్కడ వరకు చదవండి జస్ట్ ఓకే ఇజ్ ఇట్ డన్ ఇక్కడ వరకు అయితే అంటే అండి లైక్ ఇక్కడ ఆల్తో సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ వరకు అయితే కంప్లీట్ అయిందన్న ఉన్నారు కదా కంప్లీట్ చేస్తే నాకు చెప్పండి మెసేజ్ చేయండి నేను మీకు స్లైడ్ చేంజ్ చేస్తాను సో నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి ఓకే సో నెక్స్ట్ స్లైడ్ చూడండి ఓకే లాస్ట్ టూ సెంటెన్సెస్ మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటాను సో లాస్ట్ టూ సెంటెన్సెస్ వదిలేయండి సో మీకు ఎంతవరకు చదువుతా అంతవరకు చదవండి లాస్ట్ టూ సెంటెన్సెస్ నేను మళ్ళీ మీకు వివరిస్తాను ఓకే ఓకే సో జస్ట్ డిజిటల్ బోర్డులో కూడా మనము చెప్పడానికి ప్రయత్నిస్తాం రెడీ ఓకే సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ డిజిటల్ బోర్డులో కూడా మనం పేడ్ని స్టార్ట్ చేస్తున్నాము వెరీ సూన్ సో ఇది చదవడం అయిపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి లాస్ట్ త్రీ సెంటెన్సెస్ ఓకే దట్స్ ఫైన్ నేను మళ్ళీ నేను మీకు ప్యాసేజ్ ఎట్లయినా మీకు చెప్తాను సో ఇది అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి నేను మీకు స్లైడ్ చేంజ్ చేస్తాను ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మెసేజ్ చేయండి స్లైడ్ చేంజ్ చేస్తాను
అన్ని నదులు వచ్చేసరికి రిమైనింగ్ ఆల్ ద రివర్స్ ఇన్ ఇండియా ఐదర్ ఇంక్లూడింగ్ ట్రిబ్యూటరీస్ ట్రిబ్యూటరీస్ ఇస్ కనెక్టింగ్ ఇన్ టు ద మెయిన్ రివర్స్ బట్ మెయిన్ రివర్స్ ఇస్ డైరెక్ట్లీ మర్జ్డ్ ఇన్ టు ఐదర్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఐజెన్స్ బట్ ద ఓన్లీ వన్ రివర్ ఇస్ దట్ ద లూని రివర్ ఇస్ మర్జ్డ్ ఇన్ టు రణాకచ్ అండ్ అనదర్ రివర్ ఆఫ్టర్ ఇస్ దట్ ద గగ్గర్ రివర్ గగ్గర్ రివర్ ఆల్సో మర్జ్డ్ ఇన్ టు ద రణాకచ్ ఓకే సో అయిపోయింది ప్యాసేజ్ అయిపోయింది సో చూద్దాం ఒక్కసారి ఈ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చాడో చూద్దాం ఒక్కసారి ఏమంటున్నాడు ఇక్కడ గుడ్ నైట్ స్లీప్ ఈజ్ అట్మోస్ట్ అంటే లైక్ గ్రేట్ గ్రేటెస్ట్ అనమాట అట్మోస్ట్ అంటే గ్రేటెస్ట్ అంటే ఒకటి ఎసెన్షియల్ ఎసెన్షియల్ అంటే ఇంపార్టెన్స్ ఫర్ ఓవరాల్ గుడ్ హెల్త్ సో మొత్తానికి అయితే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ చూసుకోండి ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ద బాడీ రెస్ట్ ఓకే సో ఆ గుడ్ స్లీప్ టైంలోనే బాడీ రెస్ట్ తీసుకుంటుంది రిజెనరేట్స్ రిజెనరేట్స్ అంటే రిఫ్రెష్ అవుతుంది ఓకే అండ్ రికవర్స్ అండ్ అడల్ట్ రిక్వైర్డ్స్ అడల్ట్ అంటే నేను ఫుల్లీ గ్రోన్ అప్ ఓకే ఫుల్లీ గ్రోన్ పర్సన్ రిక్వైర్డ్స్ అని అంట ఎన్ని అవర్స్ రిక్వైర్డ్ అంటే 7 to 8 hours ఆఫ్ పీస్ఫుల్ అండ్ క్వాలిటీ స్లీప్ అవసరం అనమాట పర్ డే అంటే ఎవ్రీడే ఓకేనా ఈచ్ డే స్లీప్ డిప్రివియేషన్ అంటే లైక్ మనకి నిద్రలేమి అంటాం కదా డిప్రివియేషన్ అంటే నిద్రలేమి ఓకేనా సో స్లీప్ డిప్రివియేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇన్ఎబిలిటీ అంటే స్లీప్ డిప్రివియేషన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అని అంటే ఇక్కడ చూసుకోండి ఇన్ఎబిలిటీ టు కంప్లీట్ ద సఫిషియంట్ స్లీప్ టైమ్ రిక్వైర్డ్ బై ద పర్సన్ ఓకేనా అంటే ఏంటి ఆ సఫిషియంట్ స్లీప్ టైమ్ అంటే సఫిషియంట్గా మనము పడుకోలేకపోతే సో ఇన్ఎబిలిటీ టు కంప్లీట్ అంటే ఆ సఫిషియంట్ టైంలో మనము పడుకోకపోతే ఓకేనా పడుకోలేకపోతే దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ స్లీప్ డిప్రివేషన్గా మనము చెప్పుకోవచ్చు అని చెప్తున్నాను ఇక్కడ రీసెర్చ్ హ్యాస్ షోన్ రీసెర్చ్ అంట నేను మనకి చెప్తున్నానంట ఓకే మనకు సూచిస్తున్నానంట ఏం చెప్తున్నాయి ఏం సూచిస్తానంటే దట్ ఈవెన్ వన్ నైట్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఒక వన్ నైట్ స్లీప్ డిప్రివేషన్ ఉన్నా కూడా ఒక్కరోజు నిద్రలేమి ఉన్నా కూడా అది ఈక్వలెంట్ ఓకే అది ఈక్వల్ దేనికి ఈక్వల్ అంటే టు బీయింగ్ ఇంటాక్సికేటెడ్ ఒక మత్తు దానికి యూనో ఈక్వల్ అని చెప్తున్నాను అనమాట ఇంటెన్షనల్ స్లీప్ డిప్రివేషన్ అంటే ఇంటెన్షనల్ అంటే మనకి ఉద్దేశపూర్వకంగా ఏదైతే స్లీప్ డిప్రివేషన్ ఈజ్ మోస్ట్లీ సీన్ ఇది ఎక్కడ ఎక్కువ చూడొచ్చారంటే యంగ్ పీపుల్లో ఎక్కువ చూడొచ్చు అంటున్నాడు అండ్ టీనేజర్స్లో ఎక్కువ చూడొచ్చు అంటున్నాడు అంటే ఏంటి ఉద్దేశపూర్వకంగా నిద్రపోకుండా ఉండడం ఎవరి దాంట్లో ఎక్కువ చూడొచ్చు అని అంటే ఇక్కడ యంగ్ పీపుల్లో టీనేజర్స్లో ఎక్కువ చూడొచ్చు అంటున్నాడు హూ ప్రిఫర్ వారంట ప్రిఫర్ చేస్తారంట ఎంటర్టైన్మెంట్ ఓవర్ స్లీప్ సో స్లీప్ కన్నా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట అంటే దాని అర్థమైంది వాళ్ళు కరెక్ట్ టైంలో నిద్రపోరు అని చెప్తున్నారు ఇక్కడ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెనీ వర్క్ హాలిక్స్ ఆల్సో కన్సిడర్ స్లీపింగ్ యాజ్ వేస్ట్ ఆఫ్ ప్రీషియస్ టైం ఈ వర్క్ హాలిక్స్ కూడా వాళ్ళు ఏ విధంగా కన్సిడర్ చేస్తారంట స్లీప్ అనేది లైక్ నిద్రపోవడం అనేది యూనో అది వేస్ట్ అని చెప్పేసి మన ప్రీషియస్ టైంని వేస్ట్ చేస్తుందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారంట విచ్ ఇస్ నాట్ ట్రూ అంటున్నాడు సో ఆబ్వియస్గా అది నాట్ ట్రూ ఎందుకంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ చూసుకోండి మెనీ టైమ్ బికాస్ ఆఫ్ వర్క్ కమిట్మెంట్ సచ్ యాజ్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ లాంగ్ అవర్స్ మే ఆల్సో ఇంటర్ఫియర్ విత్ క్వాలిటీ స్లీప్ సో ఏమంటున్నాడు చాలాసార్లు కమిట్మెంట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తుంటారు సో అది కూడా మనకి క్వాలిటీ స్లీప్కి ప్రాబ్లం అనే చెప్తున్నాను అనమాట ఇండివిజువల్ రిక్వైర్డ్స్ సో మెడికల్ ఇష్యూస్ సచ్ యాజ్ క్రోనిక్ ఇల్నెస్ డిప్రెషన్ అండ్ స్లీప్ డిజార్డర్స్ సచ్ యాజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కెన్ ఆల్సో బి ద రీజన్ ఫర్ స్లీప్ డిప్రివేషన్ అంటే ఏంటి మెడికల్ ఇష్యూస్ కూడా రీజన్స్ అంటున్నాడు దేనికి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్తున్నాడు మెడికల్ ఇష్యూస్ మనకు వచ్చేసి క్రోనిక్ ఇల్నెస్ అయినా సరే డిప్రెషన్ అయినా సరే స్లీప్ డిజార్డర్స్కి సచ్ అస్ ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్తున్నాడు అనమాట యూ ప్రాబబ్లీ ఆల్రెడీ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ రెస్ట్ మనకు తెలుసు బెనిఫిట్స్ ఆఫ్ ది రెస్ట్ ఏ విధంగా ఉంటుందో అండ్ ద కాస్ట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఇస్ ఒకవేళ సరైన రెస్ట్ లేదనుకోండి దానికి మనకి ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో అది కూడా మనకు తెలుసు అన్నాడు స్లీప్ అలౌస్ అస్ టు కన్సాలిడేట్ అండ్ స్టోర్ మెమోరీస్ స్లీప్ అని అంట మనకి యూనో మనకి ఏంటి ఆ మెమోరీస్ని స్టోర్ చేసుకోవడానికి ప్రాసెస్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటి కూడా ఉపయోగపడుతుంది అన్నాడు రిప్లెనిష్ ఓకేనా రిప్లెనిష్ గ్లూకోజ్ ఓకేనా ద మొలిక్యూల్ దాట్ ఫ్యూయల్స్ ద బ్రెయిన్ అండ్ క్లియర్ అవుట్
about beta amyloid, the waste product that builds up in Alzheimer's patients and disrupts cognitive activity. So ivanni kuda manaki correct sleep unadam valla uses ani cheptunnanu anamata. Next chusukunnatlayite, next chusukondi okkasari, the most common sign and symptom of the fact that one is sleep deprived is fatigue. You know, baddhakam anamata. Oka vela common symptom em untundi ee sleep evaraithe sarigga poru వాళ్ళకి ఏంటి అంటే ఫ్యాటిగ్ అని చెప్తున్నాడు. లెథర్జీ కూడా సేమ్, బద్ధకం అండ్ ఫీలింగ్ స్లీపీ త్రూ అవుట్ ద డే. సో వాళ్ళు ఏముంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలేమి ఉందనుకోండి, డే మొత్తం కూడా యూనో స్లీపీగా ఉంటారు, అదే ఇక్కడ చెప్తున్నాడు. అదర్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ మూడ్ డిజార్డర్స్. అదర్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంట, మూడ్ డిజార్డర్స్ ఉంటాయంట. స్లీప్ డిప్రివేషన్ మే లీడ్ టు ఇంక్రీజింగ్ యూనో ఇరిటబిలిటీ వస్తుంది, డిజైర్ టు స్టే అలోన్, యూనో మనం ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ర్యాపిడ్ మూడ్ స్వింగ్, ర్యాపిడ్ అంటే యూనో ఫాస్ట్గా అనమాట, ఒక ఫాస్ట్గా మూడ్ స్వింగ్స్ అవుతాయి. సో అది చెప్తున్నాడు. అండ్ మోర్, ఇంకెక్కువ ఉండే అన్నాడు. ల్యాక్ ఆఫ్ స్లీప్ విల్ ఆల్సో కాజ్ సైకోమోటర్ ఇన్స్టెబిలిటీ, మీనింగ్ ద పర్సన్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫోకస్ అండ్ స్టాండ్ స్టిల్ అట్ ఎ ప్లేస్. సో మనకి స్లీప్ సరిగ్గా లేకపోతే పర్సన్ అంట ఫోకస్ చేయలేడంట, సరిగ్గా నిల్చొని కూడా లేడని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దాంతోపాటు స్లీప్ డిప్రివేషన్ విల్ ఆల్సో కాజ్ ఇష్యూస్ విత్ సైట్ అండ్ హియరింగ్. ఓకే, సైట్ అండ్ హియరింగ్కి కూడా మనకి ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాడు. అండ్ ఎఫెక్టెడ్ పర్సన్ మే ఎక్స్పీరియన్స్ బర్నింగ్ సెన్సేషన్. సో ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, స్లీప్ డిప్రివేషన్ ఎఫెక్ట్ అవుతారో, ఈ బర్నింగ్ సెన్సేషన్ కూడా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఎక్కడ బర్నింగ్ సెన్సేషన్ అంటే ఇక్కడ ఐస్ లో కానీ, యూనో టింగ్లింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ఐస్, లైట్ ఫ్లాషెస్ అండ్ ఈవెన్ హెలిజినేషన్స్. హియర్ షీ మే ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గాక్ డిస్టెన్స్ ఎట్ విచ్ సౌండ్ ఈజ్ ఆరిజినేటింగ్. యూనో హెలిజినేషన్ అనమాట, యూనో భ్రాంతి, ఒక భ్రాంతి కలగడం అనమాట. అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఇంక్లూడ్ టింగ్లింగ్ సెన్సేషన్. ఓకే, మనకు వచ్చేసి సో అదేవిధంగా డిజార్గనైజేషన్ ఆఫ్ థాట్ అండ్ మచ్ మోర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు మొత్తానికి అయితే స్లీప్ డిప్రివేషన్ వల్ల. నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. సో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ మెనీ. సో నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఆబ్వియస్గా ఇవన్నీ కూడా చెప్పాడు. ఇట్ ఎఫెక్ట్స్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఓకే, ఫిజికల్ హెల్త్ని మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే పర్సన్ నెగిటివ్లీ. ద మోస్ట్ కామన్ ఎఫెక్ట్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఈజ్ డ్రౌజినెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబిలిటీ అండ్ రెడ్యూస్డ్ అలర్ట్నెస్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అంటున్నాడు. ఆల్దో సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ద సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఈజ్ రిలేటివ్లీ రీసెంట్ అండ్ researchers now believe that sleep deprivation can lead to disorders such as depression. So researchers anta em cheptunnaranta, sleep deprivation anta manaku vachese depression ki guri chestundani cheptunnaranta researchers. Both the short term sleep deprivation and chronic long term sleep deprivation can be very dangerous for the health, as it has a direct impact on functioning of both heart and brain of an individual. So manaku vachesi ikkada ee sleep deprivation anedi short term unna long term unna idi chaala danger ani cheptunnadu. So deniki impact avutundante functions of the heart and brain ki impact avutundani cheptunnadu. Sleep loss also blunted activity in in brain region that normally induce ante manaku vachesi encourage chestay anamata social engagement ki. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ స్లీప్ రీజనరేషన్ ఆఫ్ న్యూరాన్స్ హ్యాపెన్స్. అంటే మనం పడుకున్నప్పుడు అంటే న్యూరాన్స్ వచ్చేసి జనరేట్ అవుతాయి అంటున్నాడు. ఇన్ ద సెరెబ్రల్ కార్టెక్స్లో మనకి న్యూరాన్స్ అనేది రిజనరేట్ అవుతాయి మనం పడుకున్నప్పుడు, నిద్రపోతున్నట్టు చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దర్స్ ఇన్ అ స్లీప్ డిప్రైవ్డ్ ఇండివిజువల్ ద బ్రెయిన్ ఫెయిల్స్ టు ఫంక్షన్ ఆప్టిమల్లీ. సో ఎవరైతే నిద్రలేమి ఉంటారో వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది సరిగా వర్క్ చేయదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకోండి. ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు ట్రీట్ స్లీప్ డిప్రివేషన్ ఈజ్ స్లీప్ మోర్. అంటే ఏంటి, మరి ఈ స్లీప్ డిప్రివేషన్కి మనము ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్ ఏం చెప్తున్నాడు, సింప్లెస్ట్ సొల్యూషన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు వచ్చేసి వెరీ క్లియర్గా ఎక్కువ నిద్రపోవాలని చెప్తున్నాడు. సో యా గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. బీట్ అక్యూట్ ఆర్ క్రోనిక్ కండిషన్. సో అక్యూట్ అంటే గుర్తుపెట్టుకోండి షార్ట్. ఓకే, అక్యూట్ అంటే షార్ట్, మనకి క్రోనిక్ అంటే లాంగ్ అనమాట. క్రోనిక్ కండిషన్ ఏ క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ విల్ హెల్ప్ అన్ ఇండివిజువల్. సో క్వాలిటీ ఈ గుడ్ నైట్ స్లీప్ అని అంటే ఇండివిజువల్కి హెల్ప్ చేస్తుంది అంటున్నాడు ఎఫెక్టివ్లీ. ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు. ఫైటింగ్ స్ట్రెస్, ఈటింగ్ అ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, అవాయిడింగ్ ఆల్కహాల్ ఆర్ సమ్ అదర్ డూస్ ఆర్ గుడ్ నైట్ స్లీప్. ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సడన్ మెడికేషన్స్ కెన్ ఆల్సో ఇంటర్ఫియర్ విత్
వన్ స్లీప్ దస్ కన్సల్ట్ యువర్ మెడికల్ ప్రొఫెషనల్. సో కొన్ని మెడికేషన్స్ కూడా యూస్ఫుల్గానే ఉంటాయి, బట్ మెడికల్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నాడు అనమాట. సో ఎక్సర్సైజింగ్, ఇండల్జింగ్ ఇన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ జాగింగ్, వాక్, స్విమ్మింగ్ కెన్ ఆల్సో హెల్ప్ వన్ స్లీప్ బెటర్. సో ఇవన్నీ చేయమంటున్నాడు, ఓకే, స్లీప్కి హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ తీసుకోండి, అవాయిడ్ యూజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఓకే, గాడ్జెట్స్ బిఫోర్ బెడ్ టైమ్. సో బిఫోర్ బెడ్ టైమ్ మనము యూనో ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాడు, లైక్ మొబైల్ని ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, యాజ్ దే కెన్ ఇంటర్ఫియర్ విత్ వన్ స్లీప్, అదే డిస్టర్బ్ చేస్తాయి కదా, అదే చెప్తున్నాడు అనమాట. స్పెండింగ్ టైమ్ ఇన్ న్యాచురల్ సన్లైట్, యోగా, మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కెన్ ఆల్సో హెల్ప్ వన్ స్లీప్ బెటర్ ఎట్ నైట్, ఓకే, ట్రీడింగ్ అండర్లైన్. సో ఏం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అంటున్నాడు, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాయి అంటున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ట్రీటింగ్ అండర్లైన్ మెడికల్ కాజ్ ఇఫ్ ఎనీ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ వన్ స్లీప్ బెటర్ అండ్ అవాయిడ్ స్లీప్ డిప్రివేషన్ చెప్తున్నాడు, ఒక ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు ఈ స్లీప్ డిప్రివేషన్. సో ఇక్కడ ఇప్పటి వరకు అయితే మనకి ఏమర్థమైంది, ఆ ప్యాసేజ్ మొత్తం కూడా స్లీప్ డిప్రివేషన్ అంటే మనకి నిద్ర లేమి గురించి మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ ఇచ్చినారు అని అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలనంటే ప్యాసేజ్ని చదవాలి. ఫాస్ట్గా ప్యాసేజ్ని చదవడం ద్వారా మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది, ప్యాసేజ్ని చదవడం ద్వారా మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవాలి. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయి ఆప్షన్ చెక్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్ యొక్క ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యాసేజ్లో లొకేట్ చేయగలగాలి, ఆ ఆన్సర్ అనేది ఎక్కడుందో మనం ప్యాసేజ్లో లొకేట్ చేయగలగాలి. ఒకవేళ ఉంది, మనకి ప్యాసేజ్లో ఉంది, ఖచ్చితంగా అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు, లేని దాన్ని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో ఈ విధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ అమౌంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అంటున్నాడు. సో ప్యాసేజ్ పరంగా ఏ స్టేట్మెంట్ ట్రూ అని చెప్తున్నాడు ఇక్కడ, ఓకే. నెక్స్ట్ చూసుకోండి, స్లీప్ అలౌస్ అస్ టు ఎన్హాన్స్, ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ అనమాట. స్లీప్ మనని యూనో స్లీప్ ఏం చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. ఏమి ఎన్హాన్స్ చేస్తున్నారు, ఎబిలిటీ, ఓకే, మన సామర్థ్యాన్ని ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ప్రాసెస్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా యూనో ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. అక్వైరింగ్ నాలెడ్జ్ అయినా సరే ప్రాసెస్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. ఎన్హాన్స్ చేస్తుందని చెప్తున్నాడు, డెవలప్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, An adult can function properly only with a quality sleep of 5 to 6 hours a day antunnadu. Anante adult anta properga ikkada chusukunnatlayite function chesadanta tanaku oka quality sleep vachesi 5 to 6 hours unte chalu adult function chesadu ani cheptunnanu anamata. Next chusukunnatlayite, sleep deprivation can be cured only with the help of a medical professionals antunnadu ikkada. Ante em cheptunnadu, sleep nidralemi ananta అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ వల్లనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ 3 ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ ఏంటి ఫాస్ట్గా, సో ఏది కరెక్ట్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ, ఏది కరెక్ట్ అంటున్నాడు అంటే మన ఏ విధంగా అంటే లైక్ ఏదైతే కరెక్ట్ కాదో ఆ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఏదైతే కరెక్ట్ కాదో ఆ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. సో ఆబ్వియస్గా మన ఆన్సర్ యూనో ఏదైతే ఉందో అదే అవుతుంది. Yes, yes, we will provide. నో అట్లా ఏం అనుకోము. కాకపోతే ఏంటి అని అంటే పెయిడ్ క్లాసెస్ ఇప్పటికైతే మనము లైక్ ల్యాప్టాప్స్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది, బట్ ఎస్ డిజిటల్ బోర్డు నుంచి కూడా టీచ్ చేయడానికి ప్రయత్నిస్తాం.
సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఏమన్నాడు ఇక్కడ విచ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటున్నాడు అయితే మనం ఏం చెప్పా నేను ఏది ట్రూ కాదో ఫస్ట్ మనం అది మనము ఎలిమినేట్ చేసేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎన్ అడల్ట్ కెన్ ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ విత్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ 5 టు 6 అవర్స్ అ డే అంటున్నాడు అయితే ఇక్కడ మనం ప్యాసేజ్ లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ అడల్ట్ రిక్వైర్డ్ 7 టు 8 అవర్స్ అంటున్నాడు ఇక్కడేమో 7 టు 8 అవర్స్ అన్నాడు అక్కడేమో 5 టు 6 అవర్స్ అన్నాడు సో ఆబ్వియస్ గా ఆ 5 టు 6 అవర్స్ అనేది యునో రాంగ్ కదా అది మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా సో అది కాదు ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ ఒక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి సి ఫస్ట్ థింగ్ అయితే వెరీ క్లియర్గా కరెక్టే స్లీప్ అలౌస్ మనం చూసాం ఆల్రెడీ ప్యాసేజ్లో ఏం అలౌ చేస్తుంది మనం ఎబిలిటీ మన సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అది అయితే ఆల్రెడీ ఉంది ప్యాసేజ్లో ఇదైతే కరెక్ట్ కాబట్టి ఇది మనం తీసేసాం ఇది ఎందుకు అని అంటే అక్కడ 7 to 8 అంటున్నాడు ఇక్కడ వచ్చేసి మనకి 5 to 6 అన్నాడు అయితే ఇక్కడ చూసుకోండి స్లీప్ డిప్రివేషన్ కెన్ బి క్యూర్డ్ ఓన్లీ అని అంటున్నాడు అక్కడ అవునా అంటే అక్కడ ప్యాసేజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి ఒకసారి ఓకే ప్యాసేజ్లో నేను చదివినప్పుడు ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమన్నాడు ద సింప్లెస్ట్ ఈజీ వే టు ట్రీట్ స్లీప్ డిప్రివేషన్ ఇస్ స్లీప్ మోర్ అంటే ఏంటి ఎక్కువ నిద్రపోతే అది మనం సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు అవునా అయితే ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇవన్నీ కూడా మనకు చెప్పాడు లైక్ సడన్ మెడికేషన్స్ కెన్ ఆల్సో ఇంటర్ఫియర్ విత్ వన్ స్లీప్ ఓకే వన్ స్లీప్ దస్ కన్సల్ట్ యువర్ మెడికల్ ప్రొఫెషనల్ అన్నాడు అంటే ఏంటి ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చాడు ఎన్ని రకాలుగా మనము నిద్రలేమిని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పాడు బట్ మెడికల్ అంటే సమ్ మెడికేషన్స్ కూడా యూజ్ అవుతాయని చెప్పాడు కానీ ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ చేతనే యూనో నిద్రలేమి అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు అన్న స్టేట్మెంట్ రాంగ్ కదా అది ఓకేనా రాంగ్ అది ఎందుకనంటే ఓన్లీ అని ఇవ్వలేదు ఇది కూడా ఒక వే అని చెప్తున్నాడు కదా ఓన్లీ అయితే ఇవ్వలేదు సో ఆబ్వియస్గా మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ యూనో ఇదే అవుతుంది ఏ అవుతుంది ఎందుకనంటే వెరీ క్లియర్గా ఇక్కడ ఓన్లీ అంటున్నాడు సో దీని ద్వారానే ఓకే ఏంటి ఇక్కడ మెడికల్ ప్రొఫెషనల్స్ ద్వారానే ఇది క్యూర్ అవుతుంది అంటున్నాడు అట్లా ఇవ్వలేదు కదా ప్యాసేజ్లో సో ఆబ్వియస్గా ఇది రాంగ్ అవుతుంది అదేవిధంగా యూనో ఇది కూడా రాంగ్ అవుతుంది ఇది ఎందుకు రాంగ్ అవుతుందంటే వెరీ క్లియర్గా నేను మీకు ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది అక్కడ 7 to 8 అవర్స్ అని ఉంది ఇక్కడ ఓకే సో నెక్స్ట్ చూసుకోండి ఒకసారి వాట్ ఈజ్ ఆర్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ అసమర్థ్యం అనమాట అసమర్థ్యం ఓకే సామర్థ్యం అసమర్థ్యం అంటే మనం పని చేయలేకపోవడం ఓకే సామర్థ్యం అంటే పని చేయడానికి అది ఉండడం అనమాట ఎబిలిటీ అంటాం కాంపిటెన్సీ స్కిల్ ఇన్కాంపిటెన్సీ ఇన్ ఏ స్లీప్ డిప్రాయిడ్ ఇండివిజువల్స్ బ్రెయిన్ ఓకేనా ఏంటి ప్రాబ్లం ఏంటి కాజ్ ఏంటి రీజన్ ఏంటి యూనో ఆ ఇన్కాంపిటెన్సీ ఉండడానికి స్లీప్ డిప్రివేషన్ పర్సన్స్లో ఆ రీజన్ ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటి ఇక్కడ క్లియరింగ్ అవుట్ బెటా అమైలాయిడ్ దట్ డిస్టర్బ్స్ కాగ్నిటివ్ యాక్టివిటీయా స్లీప్ డిప్రివేషన్ లీడ్స్ టు డ్రౌజినెస్ టైర్డ్నెస్ అండ్ రెడ్యూస్డ్ అలర్ట్నెస్ రిడక్షన్ ఇన్ ద రిగ్రోత్ ఆర్ రిపేర్ ఆఫ్ నర్వస్ టిష్యూస్ సెల్స్ ఆర్ సెల్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెరెబ్రల్ కార్టెక్స్ సో ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ ఇది కొద్దిగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి ఎందుకనంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని రిలేటెడ్గా ఆప్షన్స్ ఇస్తాడు
సరే ఇక్కడ చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు వెరీ క్లియర్ గా ఇక్కడ వెరీ క్లియర్ గా ఏం క్వశ్చన్ ఏమంటున్నాడు అసలు కాజ్ ఏంటి రీజన్ ఏంటి ఇన్కాంపిటెన్సీ ఉండడానికి ఈ స్లీప్ డిప్రైవ్డ్ ఇండివిడ్యువల్స్ లో వాళ్ళ బ్రెయిన్ లో అని అడుగుతున్నాడు ఇక్కడ ఓకేనా ఏమవుతుంది వాళ్ళ బ్రెయిన్ లో ఆ కాజ్ ఏంటి అని చెప్తున్నాడు అయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే చూద్దాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్యాసేజ్ లో ఇవ్వడం జరిగింది నేను మీకు చూడండి ఇక్కడ డ్యూరింగ్ స్లీప్ రీజనరేషన్ ఆఫ్ న్యూరాన్స్ హ్యాపెన్స్ ఓకే సో రీజనరేట్ అవుతాయన్నమాట న్యూరాన్స్ ఎప్పుడు నిద్రపోతున్న సమయంలో ఎక్కడ సెరెబ్రల్ కార్టెక్స్ లైక్ మనకి బ్రెయిన్ లో ఓకే అయితే ఈ స్లీప్ డిప్రైవ్డ్ ఎవరైతే ఉంటుందో ఆ ఇండివిజువల్ లో ఓకే బ్రెయిన్ ఫెయిల్స్ అవుతుందన్నమాట ఎందుకు ఆ రీజనరేషన్ అనేది జరగదు అప్పుడు కదా ఆ ఇన్కాంపిటెన్స్ అనేది వస్తుంది ఓకేనా అది మేజర్ రీజన్ సో ఆబ్వియస్ గా వెరీ క్లియర్ గా ఉంది యాస్ పర్ ప్యాసేజ్ పరంగా మనకు ఇక్కడ ఓకే సో ఇచ్చేసి స్లీప్ డిప్రివేషన్ మనకు వచ్చేసి ఇక్కడ వెరీ క్లియర్ గా ఇక్కడ ఇచ్చాడు చూడండి థర్డ్ వన్ ఇచ్చాడు ఇక్కడ రిడక్షన్ ఇన్ ద రిగ్రోత్ ఆఫ్ రిపేర్ నర్వస్ టిష్యూస్ సెల్స్ ఆర్ సెల్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెరెబ్రల్ కార్టెక్స్ ఓకే సో దీని గురించే కదా ఇక్కడ ఇచ్చాడు ప్యాసేజ్ లో ఓకే ఈ రీజనరేషన్ న్యూరాన్స్ అనేది మనం ఉండదు ఎవరి దాంట్లో ఉండదు అంటే స్లీప్ డిప్రైవ్డ్ పర్సన్ లో ఉండదు డ్యూరింగ్ స్లీప్ లో అయితే జరుగుతుంది బట్ ఎవరైతే నిద్రలేమి సమస్యతో ఉంటారో ఈ ఇది జరగదన్నమాట సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్ గా బ్రెయిన్ అనేది ఫంక్షన్ సరిగ్గా జరగదు బ్రెయిన్ ఫంక్షన్ జరగకపోతే మనకు వచ్చేసి యూనో సరిగ్గా కాంపిటెన్సీ ఉండదు స్కిల్ ఉండదు సామర్థ్యం ఉండదు అనమాట సో ఆబ్వియస్ గా ఇక్కడ ఏంటి ఇక్కడ ఇదొక్కటి కరెక్ట్ అవుతుంది ఇది మేజర్ రీజన్ ఓకే అది మన ఆన్సర్ అవుతుంది ఓకే సో ఎందుకంటే వెరీ క్లియర్గా ఇచ్చాడు స్లీప్ డిప్రైవ్డ్ ఇండివిజువల్స్ బ్రెయిన్లో అంటున్నాడు ఇక్కడ ఓకే సో ఇది ఇండివిజువల్ బ్రెయిన్స్లో ఇక్కడ ఏమవుతుంది నిద్రలేమి దాంట్లో ఈ రిడక్షన్ ఇన్ ద రిగ్రోత్ రిపేర్ ఆఫ్ నర్వస్ టిష్యూ సెల్స్ ఆర్ సెల్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెరెబ్రల్ కార్టెక్స్ రిడక్షన్ అవుతుంది తగ్గిపోతుంది సో అందుకోసమే యూనో వాళ్ళ దాంట్లో ఈ ఇన్కాంపిటెన్స్ వినడానికి రీజన్ అనమాట సో ఆబ్వియస్గా మనకు వచ్చేసి ఓన్లీ త్రీ ఓకే సో నెక్స్ట్ చూసుకోండి అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే చూస్ ద మోస్ట్ సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫిల్ ఇన్ ద గివెన్ బ్లాంక్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికలీ అండ్ కాంటెక్స్చువల్లీ కరెక్ట్ అంటున్నాడు అయితే ఇక్కడ చూడు చూసుకోండి ఒకసారి ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లయితే అంటే మనకి ప్యాసేజ్ వచ్చేసి బ్లాంక్ అడుగుతారు ప్యాసేజ్ వచ్చేసి బ్లాంక్ అడుగుతారు ఆ బ్లాంక్లో ఏ వర్డ్ ఫిట్ అని అడుగుతున్నాడు ఇక్కడ అయితే ప్యాసేజ్ ఇక్కడ ఇచ్చాడో చూద్దాం ఒకసారి ఈ ప్యాసేజ్లో బ్లాంక్ ఎక్కడ ఇచ్చాడో చూద్దాం ఒకసారి ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ ఏమన్నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదవండి ఏమన్నాడు ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు ట్రీట్ స్లీప్ డిప్రివేషన్ ఈ స్లీప్ మోర్ సో ఎక్కువ నిద్రపోతే ఆ ప్రాబ్లమ్ని యూనో సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు ఓకే సి అక్కడ ఆ బ్రెయిన్లో ఏమవుతుంది బ్రెయిన్లో ఏమవుతుంది ఆ ప్రాబ్లం ఏంటి రీజన్ ఏంటి ఇన్కాంపిటెన్సీ ఉండడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ సో బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ అనేది గ్రోత్ అనేది జరగదు స్లీప్ డిప్రివేషన్ పర్సన్స్లో అది రీజన్ ఓకే సో హోప్ యు ఆర్ క్లియర్ ఓకే సో బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ అనేది గ్రోత్ అనేది జరగదు స్లీప్ డిప్రివేషన్ దాంట్లో సో అది ప్రాబ్లం అది ప్రాబ్లం ఉన్నందుకు బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు ఇన్కాంపిటెన్స్ ఉండడానికి రీజన్ అది సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు ట్రీట్ స్లీప్ డిప్రివేషన్ ఈ స్లీప్ మోర్ బి అక్యూట్ ఆర్ క్రోనిక్ కండిషన్ ద క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ విల్ హెల్ప్ అన్ ఇండివిజువల్ ఏమన్నాడు ఇక్కడ ఓకే చూడండి బీట్ అక్యూ అంటే ఏంటి ఇక్కడ సింప్లెస్ట్ అంటే ఏందనంట ఎక్కువ ఎక్కువ నిద్రపోవాలి అది బీట్ అక్యూట్ ఆర్ క్రోనిక్ అంటే మనకు వచ్చేసి అక్యూట్ అంటే నేను చెప్పాను కదా తక్కువ సమయం నిద్రలేమి ప్రాబ్లం ఉన్నా క్రోనిక్ కండిషన్ అంటే మనకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం ఉన్నా యూనో మనకి ఈజియెస్ట్ వే ఏది మనము ఈ మనకి ఎక్కువ నిద్రపోతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు ఎ క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ విల్ హెల్ప్ అన్ ఇండివిజువల్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాంక్ ఇచ్చాడు ఓకేనా చూసుకోండి ఒక్కోసారి ఎ క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ ఒక క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్
హెల్ప్ చేస్తుందంట ఎవరికి ఇండివిజువల్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుందని ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు ఎఫెక్టివ్లీ ఓకేనా ఓకే ఎఫెక్టివ్లీ అంటున్నారు ఇక్కడ చూద్దాం ఎఫెక్టివ్లీ ఇక్కడ వచ్చేసి ఏంటి డ్రాప్ బ్యాక్ ఎఫెక్టివ్లీ ఏమంటున్నాను అక్కడ గుడ్ నైట్ స్లీప్ అనేది క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ అనేది హెల్ప్ చేస్తుంది అంటున్నాడు ఇండివిజువల్స్కి ఏం చేయడానికి డ్రాప్ బ్యాక్ ఎఫెక్టివ్లా బ్రేక్ ఆఫ్ ఎఫెక్టివ్లా కమ్ ఫార్వర్డ్ ఎఫెక్టివ్లా బౌన్స్ బ్యాక్ ఎఫెక్టివ్లా ఫెయిల్ అవుట్ ఎఫెక్టివ్లా అది క్వశ్చన్ యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఓకేరా బౌన్స్ బ్యాక్ ఎందుకు అవుతుందనంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ బౌన్స్ బ్యాక్ మీనింగ్ ఏంటి అంటే ఎలాంటి సందర్భంలో మనం బౌన్స్ బ్యాక్ని యూజ్ చేస్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఒక ప్రాబ్లంలో ఉండి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్స్కి వచ్చేటప్పుడు మనం బౌన్స్ బ్యాక్ని యూజ్ చేస్తాం నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం నుండి మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చినప్పుడు మనం బౌన్స్ బ్యాక్ని యూజ్ చేస్తాం బౌన్స్ బ్యాక్ అనేది నేను ఆ సందర్భంలో యూజ్ చేస్తాం ఫ్రేజల్ వర్బ్ అది మళ్ళీ సాధారణ పరిస్థితికి రావడం అన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ఇల్నెస్ సో ఇల్నెస్ నుంచి నార్మల్ పొజిషన్కి వచ్చాను నేను ఓకే సో ఏ విధంగా మనం బౌన్స్ బ్యాక్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫ్రేజల్ వర్బ్ ఏంటి అంటే బౌన్స్ బ్యాక్ ఓకే సో ఫెయిల్ అవుట్ కాదు కమ్ ఫార్వర్డ్ కాదు ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ కాదు డ్రాప్ బ్యాక్ కాదు బౌన్స్ బ్యాక్ సో సాధారణ అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ మీరు కాంటెక్స్ట్ చూసుకోండి ఒకసారి వెరీ క్లియర్గా నేను చెప్తాను ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇవన్నీ కూడా సింప్లెస్ట్ ఇదేంది మనకు వచ్చేసి ఇక్కడ సింప్లెస్ట్ అండ్ ఈజియస్ట్ వే టు ట్రీట్ స్లీప్ డిప్రెషన్ ఇస్ స్లీప్ మోర్ ఎక్కువ నిద్రపోతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు బీట్ అక్యూట్ ఆర్ క్రోనిక్ అది మనకి షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కండిషన్ ఉన్నా ఏ క్వాలిటీ గుడ్ నైట్ స్లీప్ విల్ హెల్ప్ అన్ ఇండివిజువల్ ఒక క్వాలిటీ స్లీప్ అనేది హెల్ప్ చేస్తుంది ఇండివిజువల్కి బౌన్స్ బ్యాక్ అంటే నార్మల్ పొజిషన్ రావడానికి ఎఫెక్టివ్లీ నార్మల్ పొజిషన్గా ఎఫెక్టివ్లీ రావడానికి హెల్ప్ చేస్తుంది అంటున్నాడు ఇక్కడ ఓకే సో నెక్స్ట్ చూసుకోండి ఒకటి ఇక్కడ చూసుకోండి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్స్ ఇస్ ట్రూ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఏది ట్రూ
సరే ఇక్కడ చూసుకోండి ఒకసారి చూడండి ఫైటింగ్ స్ట్రెస్ ఈటింగ్ అ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అవాయిడింగ్ ఆల్కహాల్ క్యూర్స్ డిప్రెషన్ అంటున్నాడు మనం మాట్లాడుతుంది ఏంది ఇక్కడ స్లీప్ డిప్రివేషన్ గురించి మాట్లాడుతున్నాడు నిద్రలేమి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ డిప్రెషన్ గురించి అంటున్నాడు సో ఆబ్వియస్గా ఇక్కడ ఏమంటున్నాడు వెరీ క్లియర్గా కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ మన కాంటెక్స్ట్ దేని గురించి ఏ సందర్భం గురించి కాంటెక్స్ట్ అంటే ప్యాసేజ్ ఉంది అంటే స్లీప్ డిప్రివేషన్ గురించి ఉంది ఇక్కడ డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇది ఎందుకు కరెక్ట్ అవుతుంది కరెక్ట్ కాదు కదా తీసేస్తాను అయితే ఇక్కడ చూసుకోండి స్లీప్ డిప్రివేషన్ హ్యాస్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఎక్కడా కూడా ఈ ఫైవ్ సెన్సెస్ గురించి ఇవ్వలేదు కాంటెక్స్ట్ గురించే మీరు మాట్లాడుకోవాలి అంటే ఏంటి ఆ ప్యాసేజ్లో ఖచ్చితంగా ఉండాలి దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఎక్కడ కూడా ఫైవ్ సెన్సెస్ అనేది కూడా ఇవ్వలేదు ట్రీటింగ్ ప్రొలాంగ్ అండ్ అండర్లయింగ్ మెడికల్ కాజ్ కెన్ కాజ్ స్లీప్ డిప్రివేషన్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే దీని గురించి కూడా ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ ఇవ్వలేదు నేను చూపిస్తాను కూడా అయితే ఇక్కడ చూసుకోండి స్లీప్ డిప్రివేషన్ మీన్స్ ఎ స్టేట్ కాజ్డ్ బై ఇన్అడెక్వేట్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇది నేను చూపిస్తాను చూడండి ఒకసారి స్లీప్ డిప్రివేషన్కి డెఫినేషన్ ఏందో మనం ఇక్కడ చూడొచ్చు ప్యాసేజ్లో ఓకేనా చూడండి ఇక్కడ చూసుకోండి ఒకసారి స్లీప్ డిప్రివేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇన్ఎబిలిటీ టు కంప్లీట్ సఫిషియంట్ స్లీప్ టైమ్ రిక్వైర్డ్ బై ది పర్సన్ అక్కడ ఏమంటున్నాడు ఓకేనా ఇదే కదా అక్కడ లైక్ మరొక విధంగా చెప్పింది స్లీప్ డిప్రివేషన్ కెన్ బి డిఫైన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చానంటే ఆ సఫిషియంట్ స్లీప్లో పడుకోకపోవడం అనమాట మనకు అసమర్థ్యం ఉండడం ఓకేనా పడుకోలేకపోవడం అనమాట అదే కదా ఇక్కడ చెప్పాడు ఓకే సో స్లీప్ డిప్రివేషన్ మీన్స్ వాట్ అ స్టేట్ కాజ్డ్ బై ఇన్అడిక్వేట్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఓకేనా అంటే సరిపోలేనంతగా పడుకోకపోవడం అదే కదా ఓకే సో ఆబ్వియస్గా మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఓకే ఎస్ సో టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము సో దిస్ ఈజ్ అవర్ యాప్ అడా 24/7 యాప్ సో దీంట్లో ఇవన్నీ కూడా మన యాప్ యొక్క ఫీచర్స్ సో దీంట్లో చూసుకున్నట్లయితే కరెంట్ ఎఫైర్స్ ప్రతిరోజు కరెంట్ ఎఫైర్స్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ ఎఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కరెంట్ ఎఫైర్స్ కవర్ చేస్తాం మనం అదేవిధంగా జాబ్ అలర్ట్స్ జాబ్ అలర్ట్స్లో చూసుకున్నట్లయితే ఓకే జాబ్ అలర్ట్స్లో చూసుకున్నట్లయితే 2023లో చాలా చాలా జాబ్స్ ఉన్నాయి సో ఆల్రెడీ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయింది తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దానితో పాటు ఫిజికల్ డైరెక్టర్ యూనో అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది గ్రూప్ 2కి కూడా మనకి వచ్చేసి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇలా మనకి చాలా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంది సిజిఎల్ ఐబిపిఎస్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మీకు అంటే ఎస్పెషల్లీ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా మీరు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి బట్ మీరు మీ ఫోకస్ దేనిపైన అంటే ప్రిపరేషన్ పైన ఉండాలి ఓకేనా సో ఇక్కడ చూసుకోండి ఒకసారి డైలీ క్విజెస్ సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ అదేవిధంగా మనకు వచ్చేసి మ్యాగజీన్స్ పవర్ క్యాప్సిల్స్ నోట్స్ అండ్ ఆర్టికల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా మన యాప్లో కవర్ అవుతాయి ఓకే ఎస్ అంటే పేడ్ క్లాసెస్ గురించి చెప్తున్నారా పవన్ లైక్ స్టార్ట్ అవుతాయి మీరు ఒకసారి స్టడీ ప్లాన్లో చూసుకోండి స్టడీ ప్లాన్ పరంగా మనకు వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించిన పేడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకే సో ఇది చూసుకోండి ఒకసారి దిస్ విల్ బి యువర్ హోంవర్క్ దిస్ విల్ బి యువర్ హోంవర్క్ విల్ డిస్కస్ టుమారో దిస్ విల్ బి యువర్ హోంవర్క్ సో ఇది చేసేసి ఆన్సర్స్ కామెంట్స్లో రాయండి మర్చిపోకండి దీనికి సంబంధించిన ఆన్సర్స్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కామెంట్స్లో
మెన్షన్ చేయండి. దిస్ విల్ బి యువర్ హోంవర్క్. ఓకే, పారా జంబల్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో పారా జంబల్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత, వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆన్సర్స్ని కామెంట్స్లో రాయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ షేర్ దీస్ డీటెయిల్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. లెట్ దెమ్ నో అబౌట్ అవర్ ఛానల్ అండ్ అవర్ యాప్. లెట్ దెమ్ సబ్స్క్రైబ్, లెట్ దెమ్ లైక్, లెట్ దెమ్ వాచ్ ఆల్ దీస్ సెషన్స్. ఓకే, ఎస్, సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్. సో అప్లోడ్ అయిన తర్వాత కామెంట్స్లో రాయ్ మెన్షన్ చేయండి. సో విల్ సీ యూ టుమారో ఎట్ 12 p.m. టిల్ దెన్ బాయ్ బాయ్.